కేరళ ప్రకృతి బీభత్సంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతుండడం తీవ్రంగా కలచివేస్తోంది. ఇప్పటి వరకు ఈ ఘోర కలిలో మరణించిన వారి సంఖ్య 344 పెరిగింది. మరో 281 మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారు 3-4 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడుతున్నారు. దీంతో గల్లంతైన వారి కోసం ప్రస్తుత టెక్నాలజీని రంగంలోకి దించారు. రాడార్ టెక్నాలజీతో కొందరు మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు ఇప్పటికీ ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతోంది. తాజాగా సహాయక చర్యల్లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా పాల్గొన్నారు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఆయన వయనాడ్లోని ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్తో పాటు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మందక్కై టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్ ని సందర్శించారు. కోజికోడ్ నుంచి వయనాడికి రోడ్డు మార్గంలో వెళ్లిన మోహన్ లాల్ అక్కడి ఆర్మీ అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ అధికారులతో చర్చించిన తర్వాత మందక్కైలో పర్యటించారు. మందక్కైతో పాటు పుంచిర్ మట్టోం ప్రాంతాల్లోనూ పర్యటించారు. మందక్కైలో దాదాపు 10 నిమిషాల పాటు గడిపారు. 2009 మోహన్ లాల్ కి లెఫ్టినెంట్ కల్నల్ పోస్ట్ ఇచ్చారు. ఈ విషాదం తీవ్రతను అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు మోహన్ లాల్. ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోందని, ఎంతమంది చిక్కుకుపోయారో అంచనా వేయలేకపోతున్నారని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్ లాల్ పరామర్శించనున్నారు. ఇక ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు మోహన్ లాల్ కేరళ సీఎం సహాయ నిధికి 25 లక్షలు విరాళంగా అందించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.